ఎవరు ఎవరి కొరకు ఆలోచించుతున్నారు. మరి ఈ పాఠం ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి అవసరమైనటువంటి పాఠం. కారణం దేవుని మాటలను పాఠాలుగా దేవుడు అనుకున్న పద్ధతిలో చెప్పినప్పుడు ఆ పాఠం ప్రతి మనిషికి గుణపాఠం. ప్రపంచ మనుషులు రాసిన పాటలు ఎన్నో ఉన్నాయి, పాటలు ఎన్నో ఉన్నాయి. అనేక మాటలు కవితలుగా, రచనలుగా, లేదు పేరెన్నిక గన్న గ్రంథాలుగా మానవ ఊహల నుంచి మనిషి చేతిలోకి వచ్చినటువంటి అనేకమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి. మనిషిని దేవుని చెంతకు చేర్చాలి అంటే, మనిషిని ఆలోచింపచేసే మాట ప్రపంచ మానవాళికి అవసరం. అలా ఆలోచింపచేయాలి అంటే మనిషి పరిశోధనాత్మకమైన దృష్టి గలవాడే ఉండాలి భూమి మీద. అటువంటి పరిశీలన, పరిశోధన ఈరోజు మనిషికి లేకపోవటం వలన భూమి మీద దేని కొరకు ఆలోచించాలి, ఎవరి కొరకు ఆలోచించాలి, ఎందుకు ఆలోచించాలి, ఏది మనిషికి ప్రయోజనకరమైందనే ఆలోచన మనిషికి లేకపోవటం వలన ఆలోచించవలసిన దాని గురించి మానివేసి అవసరమైన దానికోసం అనాలోచనగా ముందుకు వెళ్ళిపోతున్నటువంటి నేటి సమాజానికి మరి 25 సంవత్సరాల కృషితో ప్రపంచ మానవాళి మనస్సులను దేవుని చెంతకు చేర్చడానికి ఎవరు ఎవరి కొరకు ఆలోచిస్తున్నారు అనే ఆలోచనాత్మకమైన పాఠాన్ని మరి జయశాలి గారి సారథ్యంలో బయటకు తీయటం జరిగిందండి. కనుక ఈరోజు సమాజాన్ని మనం చూడగలిగితే ప్రియులారా, కొంచెం తెలివిగా మనం ఆలోచించగలిగితే, ఒక రాజకీయ నాయకుడి గురించి మనం ఆలోచించామనుకోండి, తన జీవితకాలంలో జరిగిపోయినటువంటి పదవీ కాలంతో సరిపెట్టుకునే పరిస్థితి లేదు. కారణం తాను చనిపోయే వరకు కూడా అందలమెక్కే పదవుల కోసం అహోరాత్రులు ఆలోచిస్తూనే ఉంటాడు. ఒక ధనం గురించి మొక్కువగలిగిన వాడిని ఆలోచిస్తే చనిపోయే వరకు రకరకాల వ్యాపార పరిస్థితులలో తెలివితేటలు కలిగి ఇంకా ఏమి సంపాదించాలి, ఇంకా ఎలా సంపాదించాలి అనే ఆలోచనతోనే ఉన్నాడు. ఇక సుఖాలు మరిగినటువంటి మనుషుల కోసం మనం ఆలోచిస్తే రోజుకు ఒక కొత్త సుఖం, ఎక్కడ ఏ సుఖం ఉంది, ఎక్కడెక్కడ కొత్త రుచులు కనిపిస్తున్నాయి, ఎక్కడెక్కడ ఇంకా చూడవలసిన ప్రదేశాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఇంకా మనం సంచరించవలసినటువంటి ప్రాంతాలు ఉన్నాయి, ఇలా కొత్త కొత్త ఆలోచనలతో చనిపోయే వరకు కూడా ఇదే ఆలోచన కలిగి మనిషి మరొకనం. ఇలా వర్గాలుగా కొన్ని పరిమాణాలలో మనిషిని, మనసును మనం ఆలోచిస్తే ప్రతి ఒక్కరూ కూడా శరీర సంబంధమైన లేక భూ సంబంధమైన ఆలోచనల కొరకే పరిమితమై ప్రపంచంలో ప్రకృతిని అనుభవిస్తూ ప్రభువు మాటను పెడచెవిన పెట్టి ప్రతి విధమైన భూ సంబంధమైన ఆలోచనల కొరకు పరుగులు తీస్తున్నాడు. ఇది ఈరోజు మన కళ్ళ ముందు ఉన్నటువంటి వాస్తవికమైనటువంటి పరిస్థితి. అయితే అసలు ఎవరు ఎవరి కొరకు ఆలోచించాలి? భూమి మీద పుట్టిన ప్రతి మనిషి పుట్టినది మొదలుకుని తన బాల్యకాలం నుంచి చనిపోయి కాటికి వెళ్ళే వరకు, ఆఖరి క్షణం వరకు ఆలోచించవలసింది ఒకే ఒక్క దేవుని గురించి అండి. ఇది సత్యం, ప్రపంచ ప్రజకు నిత్యం. కారణం మనిషి గురించి దేవుడు ఆలోచించినంతగా ఏ ఒక్కరూ ఆలోచించలేదు ప్రస్తుతానికి. ఎంతవరకు మనిషి గురించి ఆలోచించిన వాడు ఒకడే, దేవుడు ఒకడే. అది ఒకసారి దేవుని కుమారులుగా లేక దేవుని బీజం కలిగిన వాళ్ళముగా ఒక్కసారి ఆలోచిస్తానండి, ఆయనే నీ కొరకు సరి అయిన ఆలోచన గలవాడు. అది ఎలా చెప్పగలమని మనం ఆలోచిస్తే ప్రకృతిని ఒక్కసారి మనం తెరిచి చూడాలండి. కారణం సృష్టి కలగక మునుపు జగత్తు అనేది దాని రూపురేఖలు లేనప్పుడే
దేవుని ఆలోచన మనిషి కొరకు మొదలైంది. అనేకసార్లు మనం వినుండొచ్చు ఈ మాట. ప్రపంచంలో అనేక మందికి తెలియని మాట, అనేక సార్లు మనం విన్నమాట. మనము లేనప్పుడు, మనం అనుభవించే ఈ సృష్టి లేనప్పుడు, లేని దాని గురించి లేనప్పుడే ఆలోచించిన వాడు దేవుడు. ఇంకా దాన్ని వర్ణించడం అనేది ఎవరి వల్ల కాదండి. కారణం మన కొరకు ఎవరైనా మన గర్భాల నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ భవిష్యత్తు కొరకు ఆలోచించడం ఏదైనా ఒకవేళ నిర్వచనం చెప్పొచ్చేమో కానీ, మనం అసలు మనంగా లేనప్పుడు, ఆయనలో ఆయనగా ఉన్నప్పుడే ఆయన ఆలోచనే లేని వారి కొరకు ఆలోచించి ఎప్పుడు ఉండాలని కోరుకున్న ఆయన ఉద్దేశం మానవ మట్టి మెదడుకు అందనిదై ఉంది. ఇక ఆయన ఆలోచన గురించి ఆలోచిస్తే, మనిషి కొరకు ఆలోచించి చేసిన ప్రతి ఒక్కటి పరిపూర్ణ స్థితిలో ఉందండి. ఎందుకంటే శాశ్వతమైనటువంటి క్రమమైనటువంటి పరిస్థితికి అనుకూలంగా ఉంది. నీ గురించి ఆలోచించిన ప్రతి విషయం కూడా, అందులో ఒక భూమి గురించి ఆలోచించండి, ఒక సూర్యుని గురించి ఆలోచించండి, ఒక చంద్రుని గురించి ఆలోచించండి, సృష్టిలో మీరు దేని గురించి ఆలోచించినా దేవుడు ఆలోచించి శ్రద్ధ తీసుకుని అహర్నిశలు ఆలోచన కలిగి చేసినదా అనే ప్రశ్న ఉద్భవిస్తుంది. 100% అది మన కోసం ఆలోచించి చేసిందండి. అందుకే సృష్టినంతా చేసిన తరువాత ఆయన ఆఖరి అన్నమాట పిల్లరా, దేవుడు తాను చేసినది యావత్తును చూసినప్పుడు అది మనుషుల గురించి ఆలోచించి ఆయన చేసినది యావత్తు చూసినప్పుడు చాలా మంచిదిగా ఉంది అని, చాలా మంచిదిగా ఉంది. చాలా మంచిదిగా ఉండాలి అంటే, చాలా బాగా జరగాలి అంటే, మీరు చాలా బాగా పరీక్షలు వ్రాయాలి అంటే, చాలా బాగా భవిష్యత్తులో ఈ వాక్యంలో పరిపూర్ణలు కావాలంటే బాగా ఆలోచించాలి, బాగా చేయాలి, బాగా వ్రాయాలి. దేవుడు బాగా ఆలోచించాడు, బాగా సృష్టిని చేశాడు, బాగా మంచిగా చేశాడు. ఇక ఆయన ఆలోచన ఎంతవరకు మనం తీసుకోగలం లెక్కల్లో కానీ మీరు ఆలోచిస్తే, ఆయన ప్రేమను బట్టి ఎంత ఆలోచించాడు మనిషి కోరం అని ఆలోచిస్తే, ఆకాశానికి భూమికి ఉన్నంత విస్తారమైనటువంటి పరిమితి ఉంది అందులో. అంటే అంత విస్తరించి ఉంది ఆయన ప్రేమ మీ కొరకు ఆలోచించడంలో, మనిషి కొరకు ఆలోచించడంలో. ఇక మనిషి దేవుని కొరకు ఆలోచించడం అంటారా? ఇక మనిషి దేవుని కొరకు ఆలోచించడం అంటారా? అదే పరిమితులు ఉందో చెప్పాలంటే అసలు కనపడకుండానే పోయింది అది. ఇంక అంతకంటే ఏం చెప్తాం? దేవుని ఆలోచన మనం లెక్కల్లో వేసుకుంటే వర్ణించవచ్చు, మనకు అందనంత ఇతిలో అందరూ ఆలోచించవచ్చు. మనిషి దేవుని మీద కలిగి ఉన్న ఆలోచన గురించి ఆలోచిస్తే అసలు ఉంటే కదా ఆలోచించడానికి అన్నట్టుగా ఉంది ప్రపంచం. అవునా? మరి ఈ రోజున్న 700 కోట్ల మంది ప్రజలు ఆలోచిస్తున్నది ఎవరికోసం? ఈ రోజున్నటువంటి 7 కోట్ల మంది కుటుంబాలుగా, మరి మనుషులుగా ఈరోజు జీవన గమనాలు సాగిస్తున్న వీళ్ళు భవిష్యత్తులో దేన్ని సాధించాలి అని ఆలోచన కలిగి వెళ్ళిపోతున్నారు ఈ రోజున మీరు ఆలోచిస్తే, బైబిల్లో దేవుడే చెప్పాలని ఏది చెప్పిన మనిషి ఆలోచన మంచిదా చెడ్డదా, అది అతనికి ప్రయోజనం చేకూర్చేదా కాదా, లేదు అది దేవునికి పనికొచ్చేదానా, లేదు ఇతనికి ఏమైనా పనికొచ్చేదేనా అని ఆలోచించాలంటే, విశ్వంలో మనిషి కొరకు కానీ ప్రకృతి కొరకు కానీ దేని కొరకైనా దాని పుట్టుపూర్వోత్తరాలు చెప్పాలి అంటే పుట్టించిన వాడు చెప్పాలి, దాన్ని చేసిన వాడే చెప్పాలి. అందుకే దేవుడే చెప్పాలి దీనికి. మరి ఏ పని మీద ఉన్నారు వీళ్ళందరూ కూడా, ఎటువంటి ఆలోచనలు కలిగి ఉన్నారని మీరు ఆలోచిస్తే ప్రియులారా, ఇప్పుడు ఇశ్రాయేలీల కాలంలో దేవుడు ఆవేదనతో మాట్లాడిన ఒక మాటను మనం తప్పనిసరిగా ఈ సందర్భంలో మనం చదువుకోవాలి. యెషయా గ్రంథము, దయచేసి మీరు అందరూ కూడా బైబిల్ చూడాలి. యెషయా గ్రంథము 65:2 దయచేసి మీరు అందరూ కూడా చదవాలి ఒకసారి. తమ ఆలోచనలను అనుసరించి, ప్రతి మనిషికి ఒక ఆలోచన ఉంది, ఇశ్రాయేలీలకే కాదండి. ఇశ్రాయేలీ నా కుమారుడు, నేను పేరు పెట్టి పిలిచినవాడు, నేను మొదట ప్రేమించినవాడు అని దేవుడు గొప్పగా చెప్పుకున్న ఇశ్రాయేలీల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు తన కుమారుల గురించి. ఏమని తెలుసండి? తమ ఆలోచనలను
అనుసరించి చెడు మార్గమున నడుచుకున్న వారి వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. ఇశ్రాయేలీయులు మనుషులే, మనము మనుషులమే. ఇశ్రాయేలీయులు అనేవాళ్ళు మొదటగా దేవుడు కోరుకున్న వాళ్ళు, తర్వాత వచ్చిన వాళ్ళం, అంతకంటే గొప్పవాళ్ళం, క్రైస్తవ నామం కలిగిన వాళ్ళం. ఒకవేళ క్రీస్తుని ధరించుకుంటే ఎవరైనా ఏమైనప్పటికీ కూడా అందరూ కూడా దేవుని పక్షాన్ని వచ్చిన వాళ్ళు, దేవుని ఆత్మను పంచుకుని వచ్చిన వాళ్ళు, ఇది మాత్రం సత్యం. మొదటగా వాళ్ళని ఆయన కోరుకున్న ప్రజల గురించి మాట్లాడుతూ తమ ఆలోచనలను అనుసరించి అన్నాడు. ప్రారంభంలో దేవుడు ఆలోచించినటువంటి మనుషుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం అండి. ఇప్పుడు ప్రారంభంలో దేవుడు కోరుకున్న ప్రజల గురించి, దేవుడు ఆలోచించిన ప్రజల గురించి. ఎంత ఆలోచించాడు తెలుసండి ఇశ్రాయేల్ గురించి దేవుడు? ఎంతగా ఆలోచించాడు తెలుసండి? 40 సంవత్సరాల అరణ్య యాత్రలో వాళ్ళ కొరకు దేవుడు ఆలోచించిన ఆలోచన మీరు ప్రత్యేకంగా మీకు చెప్పనవసరం లేదండి. వాళ్ళకు దేవుడు చేసినటువంటి కొన్ని కార్యక్రమాలు, ఆకాశం నుంచి కురిపించిన మన్నా గురించి, సముద్రం నుంచి రప్పించిన పూరేళ్ళు గురించి ఆలోచించండి, బండలో నుంచి రప్పించిన నీళ్ళ గురించి ఆలోచించండి, ఆయనకు వాళ్ళకు వేసిన కంచె గురించి మీరు ఆలోచించండి. రాత్రి అగ్నిస్తంభం, పగలు మేఘస్తంభమై నిత్యము కూడా వాళ్ళని వెన్నంటి, ఎప్పుడు తన ఆలోచన ఎప్పుడు కూడా వీళ్ళనే వీళ్ళ వెంటే నడిచేలా, వీళ్ళ గురించి ఆలోచించుకుంటూ వచ్చిన ప్రజల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. తమ ఆలోచన అనుసరించి దేవుడు వీళ్ళ గురించి ఆలోచించాడు, అంతే కదండి. దేవుడు వీళ్ళ గురించి ఆలోచించాడు ప్రారంభం నుంచి, మానవాళి గురించి. అదే మానవాళిలో ప్రత్యేకంగా కోరుకున్న ప్రజల గురించి ఇప్పుడు మనం ఆలోచిస్తే, లేఖనాలను బట్టి ఇంతగా ఆలోచించిన ఈ మనుషులు, వాళ్లకు తమ ఆలోచనలు ఉన్నాయట. అదే లాజిక్. ఇక్కడ తమ ఆలోచనలను అనుసరించి వారు దేవుని ఆలోచన అనుసరించి అంటే ఎంతో బాగుండేది. వారు తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గం నడుచుకొని వారు వైపు అన్నాడు. ఆనాడు వ్రాయబడిన ఈ మాట ఈనాటికి అక్షరాల జరుగుతున్న వాస్తవికమైన మాట. నేటికి వాళ్ళే కదండి, ఈరోజు క్రైస్తవులు కూడా, క్రైస్తవేతరులు కూడా, హేతువాదులు కూడా, నాస్తికులు కూడా, అసలు బుర్ర పనిచేయని వాడు కూడా, ప్రతి ఒక్కళ్ళు మీరు ఆలోచించండి, అందరూ ఏ ఆలోచనలో ఉన్నారంటే తమ ఆలోచనలను అనుసరించి ఉన్నారు. తమ ఆలోచించి ఇంతమంది ఇక్కడ కూర్చున్నాం కదా అందరమును. కొంతమందే కాన్సన్ట్రేషన్ చేస్తారు పాఠాల మీద, మరికొంతమంది అనుకోకుండా ట్రాక్ తప్పుతూ ఉంటుంది మైండ్, ఆలోచన ఎక్కడికో ఇంటికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఒకసారి తెలియని స్థితి అని, ఎందుకంటే ఇంకా చెప్పలేము దాన్ని, మన ఆధీనంలో ఉండదు అప్పుడు, అది వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే ఆలోచన అనేది ఎంత ప్రమాదకరమో ఒకసారి మీరు ఆలోచించండి. ఆలోచన ఎంత ప్రమాదకరమో ఒకసారి మీరు ఆలోచించండి. అంటే దేవుని ఆలోచన ఏకాగ్రతతో నీ మీద పనిచేసింది కనుకనే ఇశ్రాయేలీలు కాపాడబడ్డారు అనేక దిన అనేక సార్లు అనేక మార్లు. వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారని ఆలోచిస్తే తమకంటూ కొన్ని ఆలోచనలు తెచ్చుకున్నారంట. ఏంటో ఆలోచనలు, ఏంటో ఆలోచనలు? మోషేయ ఉండాలా మాతోటి? అసలు దేవుడెవరో మాకు తెలియదు, దేవుడే కావాలా? ఏదైనా రూపం చేసుకోకూడదా మేము? ఆ లేదు పోనీ, వీళ్ళందరూ కావాలా? పోనీ వీళ్ళందరూ మాకు వద్దు, మాకు రాజుని ఇచ్చేయండి, మాకంటూ సపరేట్గా ఒక మనిషిని ఇచ్చేయండి, పోనీ మా పరిపాలన మేము చేసుకుంటాం, మా బాధలు మేము పడతాం. అంటే ఎంతకి ఎదిగారంటే బుడిబుడి అడుగులు నేర్పించిన వీళ్ళు, నేర్చుకున్న వీళ్ళు దేవుని ద్వారా దేవునికే పాఠాలు చెప్పేంత స్థితికి, దేవునికే సలహాలు సంప్రదింపులు ఎదిగి ఎదిగిపోయారంటే ఆలోచన ఎంత విస్తారమైందో ఒకసారి మీరు ఆలోచించండి. అందుకే బైబిల్ ఏమన్నా తెలుసు, మీ విస్తారమైన యోచనల వలన అలసిపోతున్నారు మీరు అన్నాడు. మీ విస్తారమైన యోచనల వలన అలసిపోతున్నారు. యోచన అంటే ఆలోచన, ఆలోచన మించింది యోచన, యోచించటం. వింటున్నారండి? ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రపంచాన్ని ఒకసారి మీరు ఆలోచిస్తే ఎవరు దేవుని కొరకు ఆలోచిస్తున్నారో, ఆలోచించటం అంటే దేవుడు అని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఆలోచన అయిపోదండి. అలా అనుకుని సరిపెట్టుకుంది ఈరోజు ప్రపంచం అంతా కూడా. అలా అనుకునే ఆలోచనతోనే కట్ చేసింది, కార్యక్రమాలలోకి క్రియలలోకి వచ్చే అంత పరిస్థితి ఈరోజు మనిషికి ఖాళీ లేదు. తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమును నడుచుకుని వారి వైపు దినమంతయు చేతులు చాపుచున్నాను. ఏదో మాట వరుసకు రాసుంటాడో లేదంటే దినమంతా చేపనని చేతి అనుకోవచ్చు మనం, మనిషి అనుకోవచ్చు కొంత తెలుగుగా మాట్లాడుతూ.
దినమంతా చేసి ఎలా ఉంటాడండి దేవుడు, అలా చాతి ఎలా చూస్తాడు అనుకుంటున్నారా? దినమంతా చేయటండి, అంతకంటే ఘోరమైన మాట ఉంది. ఇస్రాయిలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని ఉంది. ఈ మాటలన్నీ దేవుడు వ్రాయించడానికి గల కారణం ఆలోచిస్తారు అని తప్ప, మాటల్లో ఉన్న ఎఫెక్షన్, దాంట్లో ఉన్న మాధుర్యాన్ని స్వీకరించి దేవుడు కూడా ఇటువంటి పరిస్థితి కలిగి ఉన్నాడా, మనుషుల పట్ల ఇంత ఆలోచన కలిగి ఉన్నాడా, మన నుంచి ఇది కోరుకుంటున్నాడా అని ఏనాడైనా ఆలోచిస్తాడేమో ఒకవేళ అని దేవుడు మురిసిపోతూ వ్రాయించిన మాటలండి ఇవన్నీ. దేవుని మాటలు వినేటప్పుడు ఎప్పుడు కూడా మనం ఏదో ఒక అహంతో ఒక ఫీలింగ్ తోటి మనం ఏదో స్కాలర్లా వినకూడదండి. నిరంతర విద్యార్థి బైబిల్ ముందు ఎవరైనా ఎప్పుడు కూడా విధేయతతో ఆలోచిస్తూ వింటున్నప్పుడు దేవుడు తప్పనిసరిగా మీ హృదయాల్లోకి వస్తారు. ఖచ్చితంగా మాట నెరవేర్పు జరుగుతుంది, స్వీకరించే పరిస్థితి వస్తుంది మనిషికి. ఏదో మనకి ఏదో వస్తుంది, స్వీకరించడం వస్తుంది, ఒక సంగతి మనకు వస్తుంది. లేదండి అంతే చక్కగా దినమంతయు చేతులు చాచి అన్నట్టు, దినమంతయు చేతులు చాచి కా కునుకను నిద్రపోను మీ కొరకు ఆలోచిస్తూ అంత శ్రద్ధ తీసుకున్న దేవుడు, అంత మంచి ఆలోచనతో కలిగించుకున్న సృష్టి, ఆ సృష్టిలో తన స్వరూపాన్ని ఇచ్చి మరి భూమి మీద తన కొరకు ఏదో చెయ్యాలి అని పంపించుకున్న మానవాళిని చేసుకున్న కొద్ది దినాలలోనే ఆనందోత్సాహంతో జరగవలసిన ఆయన ఆలోచన దేనికి గురైపోయిందో మీరు ఒకసారి ఎప్పుడు చదివే మాట, మరొకసారి మనం ఈ పాఠంలో చవి చూడవలసిన మాట. ఆది కాండం 6వ అధ్యాయం. తమ ఆలోచనలు ఎలా ఉన్నాయో, ఏ ఆలోచనలు వాళ్ళు స్వీకరిస్తే దేవుడు దేనికి గురయ్యాడు ఒకసారి మీరు ఆలోచించండి. ఆది కాండం 6వ అధ్యాయం 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పది అన్నాడు. ఇందాక యెషయా గ్రంథంలో చదువుకున్నాం మనం, నరుల తమ ఆలోచన అనుసరించి చెడుతనము నడుచుకునే మార్గం అయిపోయింది మనుషుల గురించి. ఇక్కడ ప్రారంభంలోనే ఎలా ఉందట వెళ్ళదు, నరుల చెడుతనము భూమి మీద గొప్పది అంటే ఎంత గొప్పదయ్యిందంటే ప్రతి ఆలోచన చెడ్డదని అర్థం. బాగా ఉన్నది, ప్రతి ఆలోచన చెడ్డది. అందుకే వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు అది. చూసారా, తమ హృదయంలోని ఊహ అంతయు కేవలం ఎల్లప్పుడూ చెడ్డది అన్నాడు. ఎల్లప్పుడూ దేవుని కొరకు ఆలోచించవలసిన ఆలోచన ఎల్లప్పుడూ ఏమైపోయింది, చప్పుడు కాకుండా చెడు మార్గానికి వెళ్ళిపోయింది. చప్పుడు చేయకుండా ఏంటన్నారా, అందుకే ఈరోజు ఎవరు ఎవరి కొరకు ఆలోచించాలో, ఎవరు దేని కొరకు ఆలోచించాలో ఆలోచన లేకుండా పోయిందండి ఈరోజు ప్రపంచంలో. ప్రతి ఒక్కళ్ళు సంపాదన, దేవుని తెలుసుకున్న వాళ్ళు సంపాదన, దేవుడు తెలియని వాళ్ళు సంపాదన. ప్రతి ఒక్కరు తినాలి, తిండి తిండి తిండి. రోగం ఉన్నవాళ్ళు తిండి కొరకు ఆలోచిస్తున్నారు, రోగం లేని వాళ్ళు తిండి కొరకు ఆలోచిస్తున్నారు. ఇంకా ఏదో సాధించాలి, ఏదో సాధించాలి, ఏదో సాధించాలి. కానీ ఆగి ఒక క్షణం ఆలోచిస్తాడండి ఏదైనా, ఒక్కసారి ఆగి మేధావిగా ఇంత సంపాదించిన నేను, ఇంత చేసిన నేను, ఇన్ని కోరికలు తీర్చుకున్న నేను, ఇన్ని ఆలోచనలను సఫలపరుచుకున్న నేను, ఇంకా ఏమి సాధించటానికి ఉండాలని భూమి మీద? మంచి ఆలోచన అండి ఇది. ఇక ఏమి సాధించటానికి మనిషి భూమి మీద బ్రతుకుండాలి? దేవుని జ్ఞానాన్ని కాసేపు ఆపుదాం, దీన్ని బట్టి ఆలోచిద్దాం. లోకజ్ఞానంలో ఉన్న మనుషుల్ని బట్టి ఇస్తున్న ప్రశ్న అండి ఇది. ఇక ఏమి సాధించటానికి ఉండాలి? పోనీ అలా ఉండటానికి ఏమైనా గ్యారంటీ ఉందా? లేదు. పోనీ నువ్వేమైనా రాసుకున్నావు, పోనీ ఇన్ని కొన్ని వేల సంవత్సరాల వరకు ఇక్కడ ఉంటానని, అది కూడా లేదు. ఎప్పుడు మాయమైపోతాడు మనిషికి తెలియదు. తెలియని వాడు ఇన్ని ఆలోచనలతో ఇంకా వేగిరి పడుతున్న భవిష్యత్తు ఏంటి? ఇంకా ఉరకలు వేస్తూ ఎదురు చూసే భవిష్యత్తు ఏముంది? ఇంకా ఇదే కదా, లేవటం, తినటం, తిరగటం, ఉద్యోగాలకు వెళ్ళటం, రావటం, అంతేనా? మధ్యలో పండగలు వస్తాయి, పబ్బాలు వస్తాయి, విందులు వస్తాయి, వినోదాలు వస్తాయి, చిందులు వస్తాయి, ఆ తర్వాత గొడవలు వస్తాయి, ఏమండి, ఆ తర్వాత కేసులు వస్తాయి, ఆ తర్వాత కటకటాలు వస్తాయి, ఆ తర్వాత కన్నీళ్ళు వస్తాయి, ఆ తర్వాత కాటికి పోతాం అయిపోయింది, అంతేనా? వాళ్ళ కొత్త బండి తీసాను, వీళ్ళ కొత్త బండి, వీళ్ళ కొత్త బండి తీసాను, వాళ్ళ కొత్త బండి, ఇంకా మోడల్ ఏమి వచ్చింది, బంగారం ఏం తగ్గిందా పెరిగిందా? ఏ కదా ఆలోచన పొద్దులేసిన దగ్గర నుంచి, అంతేనా? వంటలు ఏమైనా రకాలు ఉన్నాయా, పాత వంటలేనా? ఏమీ పోనీ ఎవరో చెప్పదు, మనమే ట్రై చేద్దాం పోనీ ఏదన్నా కొత్తది. ఇంకా ఏమైనా ఉన్నాయా, బట్టలు ఏమైనా మోడల్స్ వచ్చినాయా, చెప్పులు ఏమైనా మోడల్స్ వచ్చినాయా, ఇంకా స్టైల్స్లో ఏమైనా మోడల్స్ వచ్చినాయా? ఎవరు నాయన లేగిచింది మొదలుకొని పడుకునే వరకు ఈరోజు పేపర్లు సరిపోవట్లేదండి, అందులో ఉన్న ఏట్లు సరిపోవట్లేదు.
ఒక్కొక్కళ్ళ ఇంటికి మొత్తం 4 రకాల పేపర్లు చేస్తూ ఉంటాయి. నాలుగిట్లో ఉన్నది ఒకటే అంటున్నారే, కలర్ బాగుంటే పేపర్ వచ్చేయాలి. కారు కొంత ఇలా వచ్చి కొద్ది ఏమన్నా రేకు కొంచెం మోడల్ తిప్పడానికి మళ్ళీ ఇంటికి వచ్చాను. మళ్ళీ ఒకటి బంగారం చెవులు పెట్టుకుని మారిపోవాలి, ముక్కు పెట్టుకుని మారిపోవాలి, ప్యాంట్లు మారి ప్యాంట్ ఈ సంవత్సరం వేసిన మోడల్ మరి రేపు వేయకూడదు మళ్ళీ. ఇక ఆహా ఎంత ఆలోచన అండి బాబు, ఇదే దీనికోసమే కదా ఇంకా ఆలోచించేది భవిష్యత్తు. ఇంకా ఇంకేమో కొత్తది ఏమైనా ఉందండి? ఇంకా పోనీ ఏమని చెప్తారేమైనా ఉందండి? పోనీ ఎవరైనా అమ్మినని అనిల్ అమ్మని అడుగుదామా? పోనీ ప్రపంచంలో అత్యధిక ధనం కలిగిన వాడు ధనవంతుని అడుగుదామా? ఏం చెప్తారు? అది మాత్రం అడిగేటప్పటికే వయసు అంతా పేయబడిపోయింది, ఇంకేం సాధిస్తాడు? ఏమీ లేదు అంటే ఏమీ లేదని తెలుసు కూడా ఇంత ఆలోచిస్తున్నాడు అంటే యేసుక్రీస్తు వారి మాట ఎంత నిజమండి. బైబిల్లో చెప్పిన మాట ఎంత నిజం, బైబిల్లో దేవుడు చెప్పిన మాట అండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం ఒకసారి దయచేసి మీరు బైబిల్ తిప్పి చూడాలి. ఎందుకంటే మనం ఆలోచించాలండి, దేవుడు ఇన్ని ఆలోచనలతో ఎందుకు చెప్పాడు మానవాళి యొక్క నాడిని పసిగట్టని చూస్తే మనం బాగుండాలని, మనం అటువంటి వారిగా ఉండకూడదని, అలా బ్రతుకుతున్న వారిని మరలా ఆలోచింప చేయాలని కొత్త ఆలోచనలతో. అందుకే ఈ పాఠాలన్నీ మరి జయశాలి గారి సారథ్యంలో బయటకు వచ్చి ఈరోజు అనేక మందిని ఆలోచింపజేస్తున్న పాఠాలు ఇవి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ అధ్యాయము 25 నుంచి 28 వరకు ఉన్నటువంటి ఆ సారాంశాన్ని ఒకసారి మనం స్వీకరించి మనం చదవగలిగితే, అందువలన నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఏమి తిందుము ఏమి త్రాగుదుము అని నీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుము అని నీ దేహమును గూర్చి అయినను చింతింపకుడే. చూసారా, నేను పాఠమంతా ఇక్కడ బేసే ఉంటుంది. బాగా అర్థం ఉండాలి, మీరు ఎంత బాగా ఉంటే అంత బాగా రాస్తారు, అంతేనండి. ఎంత బాగా ఉంటే అంత బాగా రాస్తారండి. భావమే చూస్తాం మేము, భావమే ఎంత బాగా భావం రాస్తారని చూస్తాం, ఎంత బాగా అర్థమైంది చూస్తారు. ఇంత పొడుగు రిఫరెన్స్లు రాసేసలేదు చూడండి, రిఫరెన్స్లు కదండి, రిఫర్ ఎలా రిఫర్ చేశారు మీరు, రికార్డింగ్ ఎలాగైంది మీ మైండ్లో, అది కావాలి ఫస్ట్. వింటున్నారా? అది మీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా చక్కగా మీరు గోల్ చేయగలరు దీన్ని. నేను ఏమి తిందుము ఏమి త్రాగుదుము అని మీ ప్రాణమును గూర్చి అనను, ఏమి ధరించుకుందుము అని మీ దేహమును గూర్చి అనను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణము, వస్త్రము కంటే గొప్పవి కావా, అంటే గొప్పవి కావా అని అంటే దేని గురించి ఆలోచించమని, వస్త్రం గురించి ఆలోచించమనా, ఆహారం గురించి ఆలోచించమనా? చెప్పాలి, మీరు చెప్పాలి. ఇప్పుడు దేని గురించి ఆలోచించమని దేవుని ఉద్దేశం, వస్త్రం గురించా లేక మరొక దాని గురించా? నా ప్రాణమా తినుము త్రాగము సంతోషించమా అలా ఆలోచించమనా? ఒకడు లోకమంతయు సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుని ఎడల వానికి ఏమి ప్రయోజనము, ఈ విధంగానా? రెండిట్లేదు కరెక్ట్. వస్త్రం కంటే దేహం గొప్పది. వస్త్రం భూమి నుంచి వచ్చింది, రకరకాలుగా తయారు, పట్టు గిట్టు అన్నీ చాలా రకాలుగా తయారు చేస్తారు క్లాత్లన్నీ, అది కాదు, అది గొప్పది కాదు. దానిని మించినది దేహం, దీన్ని ఎవరు తయారు చేయలేరు. దీని గురించి ఒకసారి ఆలోచించు, అది నీకు ఎందుకు ఇచ్చాను, ఇది మర్చిపోయింది సమాజం. తర్వాత నీలో ఒక ఉంది కదా, ఒక ఊపిరి ఉంది కదా, జీవం ఉంది కదా, అది ఒకనాడు బయటకు వస్తుంది కదా, అది ఏమైపోతుంది, అది ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఇది ఎంతకాలం ఉంటుంది, నేను ఎంతకాలం ఉంటాను ప్రాణంతో భూమి మీద, ఈ విధంగా ఇంకేమైనా ఆలోచనలు వస్తున్నాయా అనేది దేవుని ఆలోచన అండి. మనిషి ఏం ఆలోచిస్తున్నాడు, కప్పుకునే వాటి గురించి ఆలోచిస్తున్నాడు. కప్పుకునే వారి నుంచి వేడివేడిగా నాలుగు మీద పడిపోవాలి, చక్కచక్క దొర్లు ఇచ్చేసి మింగే లోపలికి వెళ్ళిపోవాలి, బట్టలు గంటకు సొక్క వేసేయాలి, అంటే కప్పుకునే వాటికి. మరి ఒకనాడికి నిజంగా కప్పేస్తారు మనల్ని? అవునండి. మరి కప్పుకునే వాటి కోసం జాయిగా లోపలేసుకునే వాటి కోసమే ఆలోచిస్తున్నావు ఒక 24 గంటలు కూడా, పైగా ఆలోచిస్తే పర్లేదు, మరి ఎక్కడి వరకు వెళ్ళిపోయనుకుంటున్నారు? మీలో ఎవడు చింతించుట వలన మీ ఎత్తు 3 రెట్లు ఎక్కువ చేసుకునగలడంటే ఆలోచనకు బాగైపోయింది. చింత అంటే దాటిపోయి వెళ్ళిపోయాడు బాగా, ఇక చింతలోకి వెళ్ళిపోడు ఇక్కడ, చింత అంటే ఎవరితో మాట్లాడే కానీ తెల ఉండిపోతాడు. బెంగ పర్లేదు, మళ్ళీ లాలించో పాలించో మళ్ళీ తీసుకురావచ్చు ఎక్కడో చోటకి,
చింతలోకి వెళ్ళిపోయాడు నీకు దొప్పడ ముసుగేసేసినట్టే ఇక ఇక దేవుడు వచ్చిన అక్కడ పైకే కానీ తల ఉండిపోతాడు అండి. ఎవరితో కదలలేక అలాగా మీరు ఎవడు చింతించుట వల్ల తన ఎత్తి ఏమైనా పోని కాదు వన్ ఎంఎం ఏమైనా పెరుగుద్దా పోని మూరుడు అన్నాడు దేవుడు. ఇప్పుడు ఎక్కువ చేసుకోగలడా? లేదు. ఏమీ చేతగానిది ఏమీ లేనిది ఏమీ చెయ్యలేనప్పుడు ఎందుకు ఆలోచిస్తున్నాడంటే పిచ్చి పట్టింది అంతే. అందుకే ఇలా ఏమో ఆలోచిస్తున్నారని అడుగుతున్నారు జయశాలి గారు. మీరు ఎవరెవరి కొరకు ఆలోచిస్తున్నారు? ఫస్ట్ దేవుడు అడగమన్నాడు, జయశాలి గారు వేశారు ప్రశ్న, ఇప్పుడు అందరిని ఆలోచింపజేస్తున్నాం మనం. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? గొప్పవి వాటి గురించి ఆలోచించవలసింది మానేసి మీరు చీప్గా బిస్కెట్ చాక్లెట్ గురించి ఆలోచిస్తున్నారు మీరు అంటున్నారు ఆయన. అంటే ఇప్పుడు దేని గురించి ఆలోచించాలి? ఉన్నతుడుగా ఆలోచించాలి భూమి మీద. అంటే భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్కరూ భూ సంబంధమైన వాటి గురించి కాదా ఆలోచించవలసింది. ఎందుకు బైబిల్ ఏమన్నాడు తెలుసా? మీరు క్రీస్తు యేసునందు లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి, భూ సంబంధమైన వాటి మీద మీరు మనసును పెట్టుకోవద్దు. కొలసి 3:1 భూ సంబంధమైన వాటి మీద మీరు పెట్టుకోవద్దు అన్నాడు. ఇశ్రాయేలీని ప్రేమించిన దేవుడు, వాళ్ళ మీద ఆలోచన కలిగి ఉన్న దేవుడు ప్రపంచ మానవాళి గురించి మాట్లాడుతూ ఆకాశ పక్షుల గురించి చెప్పాడండి. ఆకాశ పక్షుల గురించి చెప్పాడు. ప్రకృతిలో దేని నుంచి అయినా పాఠం నేర్పాలనుకుంటాడు దేవుడు మనిషికి. ఆలోచన బాగున్నప్పుడు ఆలోచన ఆలోచింపజేస్తాడు. ప్రకృతిని దేన్ని చూపించైనా, అది పక్షి కావచ్చు, వృక్షం కావచ్చు, సూర్యుడు కావచ్చు, చంద్రుడు కావచ్చు, నక్షత్రం కావచ్చు, నువ్వు నిల్చున్న భూమే కావచ్చు. కానీ ఆలోచన బాగోపోతే ప్రియులారా, దేవుడు చాలా ఆవేదనకు గురవుతాడు, చాలా ఆవేదనకు గురవుతాడు. ఏ పని మీద ఉన్నారు ఈరోజు ప్రజలంతా మనం ఆలోచిస్తే, ఎక్కడ దేవుడు కౌంటర్ వేసినా చెప్పడానికి సమాధానం లేకుండా ఉందండి మనకి. మరి పరిస్థితి, మనిషి పరిస్థితి, ఎందుకంటే దొరికిపోయి ఉన్నట్టు మొత్తం అంతా కూడా పరిస్థితులన్నీ కూడా దొరికిపోయి ఏం చేస్తున్నారంటే ఇక దొరకకుండా పోతున్నాడు మొత్తానికి. ముఖం చిన్నబుచ్చుకోవాల్సి ఉంటుందేమని చెప్పేసి మొత్తం ప్రపంచం అంతా ముఖం తిప్పేసుకుంది ఈరోజు దేవునికండి, దేవుని ముఖం చూడకుండా. వింటున్నారా? పిలిపిలికి రాసిన పత్రిక 2:21 పిలిపిలికి రాసిన పత్రిక 2:21 అందరూ బైబిల్ తీయాలి. చదవండమ్మా. అందరూ తమ సొంత కార్యములనే చూసుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. ఇందాక ఆ మాట చెప్పింది ఆయన యేసుక్రీస్తు వారే, మీరు దేని గురించి చింతిస్తున్నారు అని. అవునా? ఇక్కడ నేను అంటున్నారు, అందరూ తమ సొంత కార్యములనే చూసుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యాలను చూడరు. అందరికీ సొంతగా ఉన్నాయంటే ఏంటయ్యి? సొంత కార్యాలు ఉన్నాయి కొన్ని. ఏంటి సొంత కార్యాలు? సొంత కార్యం ఏంటి? అధికార్యాలు ఏంటి? అంటే మన కార్యమేమో ఎలాగుంటుంది మనకి? సొంత కార్యములు. దేవుని ఏదో ఉందనుకోండి ఒకవేళ, అది ఎలా ఉంటుంది? చూద్దాం బ్రదర్, వీలైతే చేద్దాం అని భోజనం దగ్గర అనుకుంటామండి మనం. ఎవరన్నా ఒంటిగంటకి వీలైతే చేద్దాం భోజనం, లేదా మానేద్దాం నాలుగు రోజులు అనుకుంటారా? ఒంటిగంట పావుదే ఒంటిగంటకు ముందు ఉంటాం మనం. వింటున్నారా? ప్రతిదీ కూడా ప్రాణానికి ముడిపడి ఉంటుంది మన కార్యం. వేసుకునే బట్టల విషయంలో, తినే తిండి విషయంలో, సంపాదించుకునే డబ్బు విషయంలో, దాచుకునే బ్యాంకుల విషయంలో, అన్నీ మన ప్రాణానికి ముడిపడి ఉంటాయి. అలా ముడేసి ఉంటాయి అన్నమాట. ఏమాత్రం ఎక్కడ ఏ పొరపాటు జరిగినా ముందు ఎక్కడ లబ్ డబ్బు అనేది తేడా వచ్చేది. ఇక్కడ అమ్మో అనుకుంటాం, బీపీ డౌన్ అయిపోవడం లేదా హైపర్ టెన్షన్. అందుకే మన ఆలోచన ఇప్పుడు కూడా ఎక్కడ డబ్బు దాచుకున్నామో అక్కడే తిరుగుతూ ఉంటుంది. యేసుక్రీస్తువారు అన్న మాట అది ఏమని, నీ ధనం ఎక్కడ ఉండునో నీ లబ్ డబ్బు కూడా అక్కడే ఉంటుంది అని అర్థం అన్నమాట. నీ గుండె చెప్పు కూడా ఎక్కడ ఉంటుంది? అక్కడే ఉంటుంది. ఇప్పుడు మనం బ్యాగులు గట్టా నిధులు వచ్చామని, ఇక్కడికి బ్యాగులు ఏమైనా ఇలువని ఉన్నాయనుకోండి, అక్కడ మన బ్యాగులు తెచ్చుకున్న వాటిల్లోను సగం ఆలోచన ఎక్కడ, సగం ఆలోచన ఎక్కడ ఉంటుంది? బ్యాగ్ దగ్గర ఉంటుంది. ఎందుకంటే ఉన్నదంటారా క్షేమంగా, లేకపోతే ఎవరైనా చెయ్యేశారంటారా రాత్రి డాడీ అన్నట్టు? చెయ్యకపోతే పర్వాలేదు, చెయ్యేస్తే మాత్రం నేను ఇంకొకరి మీద చెయ్యాలి మళ్ళా. అవునా? కోటి ఆలోచనలతో కదులుతుంటాడు మనిషి ప్రపంచంలో, కోటి ఆలోచనలతో. ఇక ఇన్ని ఆలోచనలు కలిగిన వాడు దేవుని గురించి పరిపూర్ణంగా ఆలోచించాలి అంటే ఒక తాటి మీదకి రావాలి, ఒక తాటి మీదకి రావాలి. అందరూ అనేసాడండి, అందరూ తమ సొంత కార్యములనే చూసుకొనిచున్నారు. ఎలా చూసుకుంటున్నారో తెలుసా?
తెలిసి అన్నీ తెలిసి మనకి ఇంకేం చెప్పుకుంటాం, లేని ఉంటే చెప్పుకుంటా బాగుంది, అన్నీ ఉన్నాయే కదా. అందరూ తమ సొంత దేవుని కార్యక్రమం తప్పించి మిగతావన్నీ చేసుకుంటున్నారు. ఏంటి ఆ సొంత కార్యాలు అంటే వివాహాలు చేసుకుంటున్నారు, పిల్లలను కంటున్నారు, సంపాదన సందడిలో ఉంటున్నారు. ఏమండి కుటుంబాలు కుటుంబాలుగా ఉన్న సమాజంలో వాళ్ళు అంటుకుంటూ స్టేటస్ ఏర్పరచుకుంటున్నారు కీర్తి ప్రతిష్టలతో. వాళ్ళ వంశమంతా కూడా తరతరం నిలబడిపోవాలని చచ్చిపోయే వరకు వాళ్ళ కులాన్ని వాళ్ళు కాపాడుకోవటానికో, లేకపోతే వాళ్ళ మతాన్ని వాళ్ళు కాపాడుకోవటానికో, లేదా వాళ్ళకున్న పరిస్థితిని కాపాడుకోవటానికో జీవితాన్ని త్యాగం చేసుకుంటున్నారే తప్ప, అసలు దేవుడు భూమి మీద ఒక మనిషిని ఎందుకు పంపించాడో, ఎందుకు ఇదంతా మనకి ఇచ్చాడు, ఎందుకు నిన్ను ఆలోచించమంటున్నాడు ఆయన కొరకు అనేది ఎవరు కూడా ఆలోచన కలిగి ఉండటం లేదు. ప్రియుల భూమి మీద ఎవరు ఆలోచన కలిగి ఉండటం లేదు, చచ్చిపోయే వరకు అండి, చచ్చిపోయే వరకు. అందుకే ఈరోజు మరి ఇటువంటి ఇటువంటి ప్రణాళికలు దేవుడు మరి ఈ కాలంలో కొంతమంది ద్వారా వేయించడానికి గల కారణం, ఇటువంటివి కూడా రేపటి నుంచి దేశాలి గారి ద్వారా కొన్ని స్థాపనలు జరగకపోతే, ఇలా ఇటువంటి పరిస్థితులు తీసుకురాకపోతే సమాజంలో ఇక మనిషి మట్టికి కొట్టుకుపోవటం అనేది గ్యారంటీగా కావాలి, ఖచ్చితమంట 100%. ఎందుకంటే మనిషికి మనుగడే ఉండనివ్వరు ఇంకా ప్రజలు, ఇంకా ఆలోచనలు విపరీతమైపోతాయి ఆలోచనలు. అంటున్నారండి కొన్నికి అంతటి వరకు వెళ్లకుండా ఉండాలంటే భూమి మీద మనం ఏం ఆలోచించాలో ముందు మనం నేర్చుకోవాలి. దేవుడు దేని గురించి ఆలోచించమన్నాడు? భూమి మీద దేని గురించి మీరు ఆలోచించొద్దన్నాడు అండి. ధనం గురించి వద్దన్నాడు, సుఖాల గురించి వద్దు, దేని గురించి వద్దు. మీకు ఒక లోకం ఉంది, మీరు ఉండవలసిన వారు కాదు, మీరు భూమి మీద ఉండవలసిన వారు కాదు, మీది కాదు లోకం, మీరు ఒక చోటకి వెళ్ళవలసిన వారు. మీ ప్రయాణం కొరకు ఆలోచించండి. నా స్వరూపాన్ని కలిగి భూమి మీదకి వచ్చిన వాళ్ళు అనేక మంది వెళ్ళిపోయారు, వాళ్ళందరినీ కాపాడే ఆలోచనలు మీరు కలిగి ఉండాలి. వాళ్ళ కాపాడాలి అంటే ముందు మీరు మీ ఆలోచన సరైనదై ఉండాలి. మీరే మరొకరి కొరకు ఆలోచిస్తున్నప్పుడు, అంటున్నారా మీరు మీ కొరకు ఆలోచిస్తున్నప్పుడు ఇక కాపాడే పని కొరకు ఎవరు ఆలోచిస్తారు? అందుకే యేసుక్రీస్తు వారు అదే ఆలోచన కలిగి పని మీద వచ్చాడు కనుక భూమి మీదకి. తండ్రి ఆలోచనను తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి వచ్చాడు కనుక మరల ఇక్కడ నింద మనకు మన మీద వేస్తున్నాడండి. అందరూ తమ సొంత కార్యాలనే చూచుకొనిచున్నారు, యేసుక్రీస్తు కార్యాలను చూడరు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి అంటే ఆలోచన. ఆయన మనసులో ఏముంది? ఆలోచన. నశించిపోతున్న సమాజాన్ని చూసి ఆలోచించాడు, అదే మనసు మనం కలిగి ఉండమని అన్నాడు. కానీ అలా లేదండి సమాజం, అలా లేదండి. ఇంకా మార్పు రాని పరిస్థితికే సమాజం ఉంది. అపోస్తలైన పౌలు గారు అద్భుతమైనటువంటి సన్నివేశం మనకు చెప్పాడు ప్రియులారా, ఒకసారి చూద్దాం. అది అపోస్తలైన పౌలు కొరింది సంఘానికి రాస్తున్నటువంటి మొదటి పత్రిక. అపోస్తలైన పౌలు గారు కొరింది సంఘానికి రాస్తున్నటువంటి మొదటి పత్రిక 7:13 నుంచి మీరు చదవగలిగితే 29 చదవండి అందరూ కూడా. సహోదరులారా నేను చెప్పున్నదేమనగా కాలము సంకుచితమై ఉన్నది గనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును, ఏడ్చువారు ఏడవనట్టును, సంతోషపడువారు సంతోషపడనట్టును, కొనువారు తమది కానట్టును, ఈ లోకము అనుభవించువారు అనుమితముగా అనుభవింపనట్టును ఉండవలెను. ఎలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది. ఇది ప్రపంచానికి దేవుడు చెప్పిన పెద్ద పరమార్థంతో కూడిన మాట, బాగా వినాలి. మనిషి ఎంత ఆలోచిస్తున్నాడో దాని అంతటినీ కూడా ఒక్క మాటతో పక్కకు పెట్టినటువంటి గొప్ప మాట అండి ఇది. సంతోషపడేవారు సంతోషపడినట్టు ఉండాలా, ఏడ్చువారు ఏడవనట్టు ఉండాలి. అది ఎలా ఉండాలండి? ఒకసారి ఊహించుకోండి, ఒకసారి ఏడుస్తున్నాం అనుకోండి, మనం ఏడనట్టు ఎలా ఉండాలి? ఇది నవ్వేస్తున్నాం ఒక పక్క నుంచి నవ్వనట్టు ఎలా ఉండాలి? నవ్వేస్తాం కనపడిపోతుంది కదా ఎదరోళ్ళకి. అంటే ఏమై ఉంటుంది దేవుని ఆలోచన దీంట్లో? సంతోషంగా పడిపోయారా? సంతోషపడినట్టు ఉండండి. అంటే నువ్వు ఫీల్ అవ్వచ్చు కానీ నీకు ఏమీ లేదనుకోవటమే. నువ్వు నవ్వేశావా? నేను నవ్వలేదనుకోవాలట. ఇంకంతే వెనకెళ్ళి ఆలోచిస్తే అలాగే వస్తున్నాయి మీద ఇంక పరమార్థాలు. ఎందుకంటే మీరు అనుకునేవన్నీ నిజం కాదు, మీరు ఆలోచించేవన్నీ నిజం కాదు. ఈ లోకపు నటన గతించిపోతుంది. మీకంటే ముందు అనేక మంది ఆలోచించారు ఈ ఆలోచనలు.
కనుక మీరున్న కాలం సంకుచితము. ఏంటది? సంకుచితమై ఉన్నది. సంకుచితమై ఉన్నది. మీరు అనుకున్నట్టుగా అలా ఉండదు. ఉదయాన్నే సూర్యుడు వచ్చేస్తాడు, నేను అలాగే ఉంటాను. రాత్రి అయిపోతుంది, మళ్ళీ నక్షత్రాలు వచ్చేస్తాను, బిల్డింగ్ మీదకి వెళ్తాను, నక్షత్రాలు లెక్క పెడతాను, కథలు చెప్తాను, చందమామ కథలు ఇవన్నీ ఉండవు. రోజు మనం ఉండవు అసలు లెక్క పెట్టడానికి. అదే మాయ. ఆలోచన ఉంటుంది, మరొకరికి ఉంటుంది ఆలోచన. మా అమ్మ అక్కడ పైకి వెళ్ళి పిల్లలు ఆడొచ్చి ఆడిచ్చేది అని అనుకోవచ్చు బెడ్లో, కానీ నువ్వు ఉండవు. చాలా భయంకరమైన పరిస్థితులు అండి ఇవన్నీ. ఆలోచన, మనిషి ఆలోచించటం లేదు కానీ కోమాలోకి వెళ్ళి పరిస్థితులు తీసుకువెళ్ళిపో సైలెంట్ చేసేస్తుందండి. దేవుని వాక్యం నిజంగా ఆలోచిస్తే సైలెంట్ అయిపోతుంది అంతే మనిషి. అయిపోవాలి, తలా దించుకుని వాక్యాన్ని స్వీకరించడమే తప్ప కాళ్ళు రగరేసి ఇంకా దేవుణ్ణి ప్రశ్నించే పరిస్థితి మనిషికి లేదు. అరెస్ట్ అంతే. ఎందుకు ఇవన్నీ చెప్పని అనుకుంటున్నారా మీరు అని కింద అంటున్నారు పౌలు గారు. మీరు చింత లేని వారై ఉండవలనని కోరుచున్నాను. పెండ్లి కానివాడు ప్రభువును ఎలాగూ సంతోష పెట్టగలనని. ప్రభువు విషయమైన కార్యములను కూర్చో లోకం ఎలా ఉందో చూడండి. పెండ్లి కానివాడు ఉన్నారటండి, మరి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారట? వాళ్ళ ఆలోచన ఏమై ఉంది? ప్రభువుని ఎలా సంతోష పెట్టాలి నేను, పెళ్లి చేసుకుంటే ఒకవేళ, వివాహం అన్ని విషయాల్లో ఘనమైంది అన్నాడు, ఒకవేళ చేసుకుంటే భార్య గురించి ఆలోచించాలి, మళ్ళీ చేసుకోకపోతే ప్రభు గురించి ఆలోచించాలి, ప్రభువుని ఎలా సంతోష పెట్టాలి నేను. పెండ్లు అయిపోయినవాడు చూసారా ఎంత ఎడ వచ్చేసింది అక్కడ. పెండ్లి అయినవాడు భార్యను ఎలా సంతోష పెట్టవాలని లోక విషయములను గుర్చినటువంటి ఆలోచనలతో పెళ్ళి అయిన వాళ్ళు ఉన్నారు. అంటే ఇవన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు, అదే ఆలోచన ఉన్నారు. పెళ్ళి అయిందనుకోండి భార్యకి ఏం కొనాలి? ఏమీ తేకపోతే ప్రేమ లేదు అంటది, ఏదైనా పట్టుకొస్తే రెండు ఇవ్వండి టీ దాకని అంటారు. ఇప్పుడు ఏటి మిస్టర్ ఏటి ఇప్పుడు అసలు లేని పొందంట. అలాగని పెళ్లి చేసుకుండా ఉంటే ఈవేళ ప్రభుని ఎలా సంతోష పెట్టగలని ఆలోచిస్తాను, రేపు ఈ ఆలోచన ఉంటుందో ఉండదో మళ్ళా అంత మాయే. వింటున్నారా? ఇలా ఆలోచించుకుంటూ వెళితే చివరికి ఏం చేయాలి? ఎందుకనంటే కిందకు వచ్చిన తర్వాత అంటున్నాడు, లోక విషయమైన వాటిని గురించి చింతించుచున్నాడు. అటువల్లనే పెండ్లి కాని స్త్రీయు కన్యకు తాము శరీరం ముందును ఆత్మయందును పవిత్రరాయి ఉండుటకు ప్రభు విషయమైన కార్యములను గురించి చింతించుచుందరు. కానీ పెండ్లి అయినది భర్తను ఎలాగ సంతోష పెట్టగలనని లోక విషయమైన వాటిని గురించి భార్య ఆలోచిస్తుంది, భర్త ఆలోచిస్తున్నారట లోక విషయమైన గురించి. కానీ ఆలోచించవలసింది వీటి గురించి కాదు, పెండ్లు అయినా పెండ్లు అవ్వకపోయినా ఏమండి, చిన్నవాడవైనా పెద్దవాడవైనా నీ ఆలోచన ఎప్పుడు ఎలాగో ఎవరి మీద ఉండాలట? నీ దేవుని మీద ఉండాలి. ఎప్పుడు సంతోష పెట్టాలని ఉండాలి. పెండ్లు అయినా సంతోష పెట్టాలని, పెండ్లు అవ్వకపోయినా సంతోష పెట్టాలని. అంటారా మనం ఆరోగ్యం లేకపోయినా సంతోష పెట్టే కార్యక్రమాల మీద ఉండాలి, ఆరోగ్యం ఉన్నా సంతోష పెట్టే కార్యక్రమాల మీద ఉండాలి. ఇది దేవుని ఆలోచన. ఇంత జరుగుతుందంటారా ప్రియులారా సమాజంలో? ఇంత ఆలోచన కలిగి ఉన్నారంటారా దేవుడి మీద? ఉండరండి. కొంతమంది అంటారండి, ఇది మరీ భయంకరమైన మాట, కొంతమంది అంటారు ఆలోచించడం అవన్నీ కాదులేండి, దేవుడు మనసులో ఉండాలి ఎవరికైనా ముందు. విన్నారా మీరు ఎప్పుడైనా? నరా ఎక్కువ ఇప్పుడు రొటీన్ డైలీ అన్నమాట ఇది. దేవుడు ఇవన్నీ ఎందుకండి మనకి? దేవుడు మనసులో ఉండాలి, నిండా మనసు నిండా ఉండాలండి. రండి బాగా ఆలోచించండి ఏమండి, ఇదే మనసులో ఉండాలి అని. ఇప్పుడు నాకు దాహం అవుతుందండి, వాటర్ ఉంది ఇక్కడ, నాకు దాహం అవుతుంది, మనసులో ఉందండి దాహం అవుతుందని, మనసులో ఉందండి సరిపెట్టేసుకుంటాను అంటారు ఎవరైనా? ఆ వాటర్ ఎక్కడ ఉంది? నా మనసులో ఉంది, ఉంచేసుకుంటాను మనసులో. ఆలోచించండి, భోజనం చేయాలని మనసులోనే ఉంది అన్నారని అంటారు ఎవరైనా? మనసులో ఉన్నదని వెంటనే చేసేస్తా 10 నిమిషాల్లోనూ, మనసులో వచ్చిందంతే నాకు దాహం అవుతుందని తాగేయాలి నీళ్ళు. మరి దేవుడు మనసులో ఉన్నాడంటే మనసులోకే పరిమితమైన, నీ ఆలోచనలోనే పరిమితమా? మరి ఆలోచన యొక్క పరిమితి చెందదా? పిందె కాయ అవదా, కాయ పండు అవదా అని ఆలోచించండి. అంతే, అక్కడ మనసులోనే ఉంచుకున్నాడట, మనసులోంచి ఎక్కడికి వెళ్ళడనమాట. మనసులో ఉంచుకున్నామంటారు, మనసులో ఎక్కడున్నాడు? మనసులో ఉన్నాడా? మనసులో లేడు, మనసులో లేడు, నీ ఆలోచనలో లేడు, ఎక్కడున్నాడు? అక్కడ ఉన్నాడు. కానీ ఇక్కడ మాత్రం ఎవరున్నారు?
మనసంతా నువ్వేనా, ఇప్పుడే నువ్వని వేసి మళ్ళీ దేవుడు అంటాడేంటి అంటున్నారా? ఎక్కడ ఉండదండి. అందుకే ప్రియులారా, వారు తమ మనసులో దేవునికి చోటీయనల్లకపోయిరి అన్నారు. చోటీయనల్లకపోయిరు కనుక ఎన్ని మాటలు మన ఎన్ని మాటలు ఉన్నాయండి లేఖనాల్లో, ఎన్ని మాటలు ఉన్నాయి. ఇన్ని ఆలోచనలు కలిగిన మనిషి కొరకు ఎంతమంది ఆలోచిస్తున్నారో తెలుసా? భూమి మీద మీరు ఇన్ని రకాలుగా ఆలోచిస్తున్నారు. సమాజంలో మనిషి ఇన్ని రకాలుగా ఆలోచిస్తున్నాడు, కానీ మనిషి కొరకు ఎంతమంది ఆలోచిస్తున్నారో తెలుసండి. కొన్ని మాటలు చూసుకుని ముగించుకుందాం ప్రియులారా. ఒక్కసారి దేవుడు నీ కొరకు ఆలోచిస్తున్నాడు అని చెప్పుకున్నాం ఇందాక. ఆ ఆలోచన ఎంతవరకు వెళ్ళింది ఒకసారి మీరు చూడండి. ఒకసారి పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం దానిపైన అమ్మా చూడండి, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక. చూడండి దేవుడు ఏం చేస్తున్నాడట, మిమ్మును గురించి చింతించుచున్నాడు అంటే మీ గురించి ఆలోచన కలిగి ఉన్నాడు ఆయన. ఇప్పటి వరకు సృష్టి కార్యక్రమం నుంచి ఇప్పటి వరకు ఆలోచన నొచ్చుకునే పరిస్థితికి వెళ్ళింది, నొచ్చుకునే పరిస్థితి నుంచి చింతించే పరిస్థితి తీసుకొచ్చింది. ఇంకా ఈ కాలానికి కూడా ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు. ఆలోచన మించిపోయిందని ఇందాకే చెప్పాను మీకు. చింతలోకి వెళ్ళిపోయాడు ఆయన. ఎందుకు వెళ్ళిపోయాడు? నశించిపోతున్న సమాజాన్ని చూచి, గంటకు 100,000,000,000,000,000,000,000 కలదిగా ఆత్మలు పాతాళానికి వెళ్ళిపోతుంటే యోనా పాపం మంచి మాట చెప్పాడు పాపం దేవుడికి. ఏ చెట్టు గురించి ఆలోచించారంట యోనా గారు? స్వర చెట్టు గురించి బాగా ఆలోచించాలి. లోకం ఎలా ఆలోచిస్తుంది చూడండి. స్వర చెట్టు అంటే అలాగొచ్చి అలా ఎండిపోయిందట పాపం. అలాగ ఎండిపోయేసరికి పాపం దేవుడు వచ్చి, ఎంత జాలి నీకు నిజంగా చెట్టు మీద అని అన్నాడా? అంటాడేమనుకున్నాడు పాపం. స్వర చెట్టు గురించి ఇంత జాలి పడిపోతున్నావా యోనా అంటాడేమనుకున్నాడు. కానీ ఎలాగనలేదు, ఏమన్నాడు వచ్చి, స్వర చెట్టు ఎందుకు అలాగ నాశనం చేసేసావు అని అడిగితే అప్పుడు ఏమన్నాడు, ఇంతలో కనపడి అంతలోకి వెళ్ళిపోయే స్వర చెట్టు గురించి నువ్వు ఆలోచించావు కదా, అసలు నా పిల్లల్లో కుడి ఎడమలు తెలియని వారు ఇక్కడ ఉన్నారు, 100,000 మంది ఉన్నారు. నేను వాళ్ళ గురించి ఒక ఆలోచన కలిగి ఉంటూ నువ్వే భూ సంబంధమైన స్వరకాయ గురించి ఆలోచిస్తున్నావు, చెట్టు సాంబరెట్టుకుంటాకే అంతే కదా, చెట్టు గురించి ఆలోచిస్తున్నావా యోనా? అక్కడ ఎంతమంది ఉన్నారో తెలుసా? 100,000 మంది. వాళ్ళకి ఏమీ తెలియదు, వాళ్ళకి వాళ్ళని ఎలా కాపాడాలా, నేను ఇప్పుడు నేను ఎలా పంపాలా నేను ఆలోచిస్తున్నాను. సింపతికి కూడా ఒక హద్దు ఉండాలి యోనా. ఆపేయన్నాడు అంతే, అంతేనండి. మాట్లాడుకో, నువ్వు మనిషి గురించి ఆలోచించు, నా ఆలోచన అది. నీ గురించి దేవుడు చింతిస్తున్నాడటండి, చింతిస్తున్నాడట. ఇంకా తండ్రి నీ కొరకు ఆలోచిస్తున్నాడు, కుమారుడైన యేసుక్రీస్తు వారు ఎవరి గురి కొంచెం ఆలోచించాడు వచ్చి, ఎవరి గురించి ఆలోచించాడండి? ఆయన 33.5 సంవత్సరాల జీవితకాలన్నంత ఎవరి కొరకు ఆలోచించాడు? మరియమ్మ గారి గురించా, తమ్ముడు గురించా? ఎవరి గురించి ఆలోచించలేదు. సొంత తమ్ముడు గురించి ఆలోచించలేదు. సొంత తమ్ముళ్ళనే వాళ్ళు ఎవరన్నా తెలియదు అన్నాడు. నా తండ్రి చిత్త ప్రకారం చేయి వారే మీరే నా సహోదరులు. ఆలోచన అంతా సమాజం మీద ఉందండి. యేసుక్రీస్తుది సమాజం మీద ఉంది ఆయన ఆలోచన అంతా. తండ్రికి పిల్ల తండ్రికి కుమారులుగా ఉన్న వీళ్ళందరినీ కూడా ఎలా కాపాడాలనే ఆలోచనతోనే ఉన్నాడు ఆయన యేసుక్రీస్తు వారు. అందుకే తన జీవితకాలాన్ని అంతా తండ్రికి అంకితం చేసి వెళ్ళిపోయాడు సమాజానికి, పరలోకానికి. ఏ రోజు తన కొరకు ఆలోచించుకోలేదండి, ఏ రోజు తన కొరకు ఆలోచించలేదు. నువ్వు ఎందుకు వచ్చావు ప్రభువా? మనుషులను కాపాడటానికి, నేను రక్షించడానికి వచ్చాను మనుషుల్ని. నా పని మీద రాలేదు నేను. నా ఆలోచన అంతా ఇప్పుడు ఆయనకి ఇష్టమైన కార్యం మీద ఉండాలి, మిమ్మల్ని కాపాడే ఆలోచనలో. అందుకు వచ్చాను నేను భూమి మీదకి. ఆయన మన కొరకు ఆలోచించాడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఎవరి గురించి ఆలోచిస్తున్నాడు? లైన్గా వద్దాం. పరిశుద్ధాత్ముడు ఎవరి గురించి ఆలోచిస్తున్నాడు? పరిశుద్ధాత్ముడు కూడా తన కొరకు తాను ఆలోచించుకోవడానికి రాలేదు ఇక్కడికి. మీకు ఆదరణకర్తగా మీ గురించి ఇప్పటివరకు కూడా ఆలోచిస్తున్నాడు, ఆలోచిస్తాడు. ఇంకా మరున్నంత వరకు కూడా, మరున్నంత వరకు ఆలోచిస్తాడు. సాతాను మీ గురించి ఆలోచిస్తుంది తెలుసా మీకు? వీళ్ళ ముగ్గురు అలగొంచండి, సాతాన్ ఏం చేస్తుంది? అది మాత్రం తన కోసం దాని వాళ్ళు ఆలోచిస్తున్నారా? ఎవరిని మింగేద్దామా అని వెతకొచ్చు. మామూలుగా పరిగెట్టేస్తున్నారు కదా, పరుగు. దాని ఆలోచన నీ మీదే. చూడండి మనకి ఎంత సిగ్గుకరంగా ఉంటుంది ఇప్పుడు ఎన్ని తర్వాత. దేవదూతలు ఎవరి గురించి ఆలోచిస్తున్నారు? ఎవరి గురించి ఆలోచిస్తున్నారు? దేవుని కుమారు, రోమపత్రిక 8:19 దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో తీరుచూచు కనిపెట్టుచున్నది.
ఇందాక సాతాను పరిగెడుతుంది మిమ్మల్ని మింగటానికి అనే దగ్గర మొదటి పేతురు 5:8 వేసుకోండి. అక్కడ ఇక్కడ దేవదూతల దగ్గర రోమాపత్రిక 8:19 మాట రాసుకోవాలి. మీరేమని దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తీరుచూచు కనిపెడుతుంది. ఆశపడుతుంది అంటే ఆలోచనతో ఉందని అంతేనా? ఆశతో ఉందంటే అర్థం ఏంటి? ఆలోచన ఆలోచనతో ఉంది. ఎవరు దేవుని కుమారులు అని ఆలోచిస్తుందట. తీరి చూచుచు ఆలోచనలో రకాలు ఉంటాయి. మామూలుగా ఆలోచిస్తుంటే బాగా అలాగే మన పక్కన ఉన్నా కానీ అలాగే చూసినట్టు ఉన్నాడు ఎవరన్నా ఏడబాబు ఏం ఆలోచిస్తామంటే ఎలాగప్పుడప్పుడు అంటే దీర్ఘంగా వెళ్ళిపోవడం అర్థం. డీప్ ఆలోచన ఉంటాయి అలాగే వెళ్ళిపోతారు. తేరి చూచుచు కనిపెట్టుచున్నది ఎవరికోసం? మీకోసం. సాతాను మీకోసమే, దేవదూతలు మీకోసమే, అందరం మీకోసమే, సృష్టి మీకోసమే. ఇంతమంది ఆలోచిస్తూ నీ కొరకు గురిపెట్టి చూస్తుంటే నువ్వేం చేస్తున్నావు? మనిషి ఎవరి కొరకు ఆలోచిస్తున్నాడు? భూమి మీద ఎలా సుఖపడాలా అని ఆలోచిస్తున్నాడట. అలా ఆలోచించి 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 అదృశ్యమైపోయాడు ఒక అతను. అలా ఆలోచించి ఆలోచించి అదృశ్యమైపోయాడు ఎవరైనా? ఎవరండి? కనపడకుండా పోడిపాము. ఇంతలో కనపడి అంతలో మాయమైపోయాడు. అంతే మేడం, ఆయనే ధనవంతుడు గారు. ఆయన ఆలోచన అంతా ఎలాంటిదట? లోకసువార్త 16:19 తీయండి అందరూ ఒకసారి. లోకసువార్త 16:16 ధనవంతుడు ఒకడుండెను, అతడు ఓదారుగా. ఆయన చూసారా మనకి మీకు ఒకటే ఆలోచించాలి. మీరు ఇక్కడ పాఠం జరిగేటప్పుడు ఎప్పుడూ కూడా పిన్ టు పిన్ ఆలోచించాలి. అతడు ఓదారంగు బట్టలు, సన్నపునార వస్త్రాలు, వాటికి అయ్యే వచ్చి మెదడిపోయినాయి. లేకపోతే అతను కావాలని ఆలోచించాడు ఆ బట్టలు, ఓదా రంగును ఆ బట్టలను ఆలో చెప్పరే. తనకు ఆ రంగు ఇష్టం. ఓదా రంగు బట్టలు, సన్నపునార కావాలి, లావుదారాలు కాదు మళ్ళీ, సన్నపునార వస్త్రములు కావాలని ఆయన ఆలోచన. ధరించుకుని ప్రతిదినము సుఖంగా ఉండాలనేది ఆలోచన అవుతుంది అది. అందుకే మరణించి చదవమందని మిమ్మల్ని, ప్రతిదినము సుఖించాలనేది అతని ఆలోచన. కాలం సంకుచితం కదా, మరి కాలం వచ్చింది అయిపోయారు వచ్చేసాడు. అప్పుడు 22 చదవండి. 22 ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రుమ్మున ఆనుకొనుటకు కొనుపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు. చూశారండి అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ధనవంతుడు లాజరుని గురించి మనం ఆలోచిస్తే అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత వచ్చిందట ఆలోచన ఎవరికి? ధనవంతుడికి. అబ్రహామా, నన్ను ఆలుకుని చల్లార్చుటకు ఒక్కసారి లాజరుని పంపించు. యాతన పడుతున్నాను అన్నాడు, యాతన పడుతున్నాను అన్నాడు. ఇంకా మన కిందకు చదువుకుంటూ వెళితే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలానికి రాకూడదు, రాకూడదు అనే ఆలోచన ఎప్పుడు వచ్చింది అతనికి? భూమి మీద ఉండగా ఎందుకు రాలేదు? అలాగే నాశనం అయిపోతున్నాయి కుటుంబాలు ఈరోజు. ఒకరి గురించి ఒకరు మరొకరు ఆలోచించకపోవటం వల్లనే కుటుంబంలో ఒకరు రక్షింపబడితే మిగతా వాళ్ళు పాతాళానికి వెళ్ళిపోతున్నట్టుగా ఉంది ఈ సన్నివేశం చూస్తుంటావునా? కాదంటారా? అండ్ ఒక్కడు వెళ్ళిపోయాడు, మిగతా వాళ్ళు కూడా రెడీగా ఉన్నారంటున్నాడు. రెడీగా ఉన్నారు వాళ్ళందరూ కూడా పడిపోవటానికి. ఆల్రెడీ అగ్నిలో ఉన్నారంటున్నాడు దేవుడు. వారిని రాగించండి, రక్షించండి వాళ్ళని అంటున్నాడు మనల్ని. అంచు విరిగిందో పడేది, ముందు పడేది మొత్తం అగ్నిలోనే పాతాళంలో. కనుక మంచి ఆలోచన వచ్చింది, అది భూమి మీద ఎందుకు రాలేదు? ప్రకటన జరుగుతున్నప్పుడు ప్రవక్తల కాలంలో మోషేయో ప్రవక్తలు ఆ కాలంలో ఉన్నారు. మంచి స్వచక్రియలతో సన్నాహాలు జరిగిపోతూ మంచి ధర్మశాస్త్రపరమైనటువంటి ఉద్యమమైన పరిపాలన జరిగిపోతున్నప్పుడు ఎందుకు పట్టించుకోలేదు, అప్పుడు ఎందుకు రాలేదు ఆలోచన అంటే, నువ్వు భూమి మీద ఉన్నంత వరకు దెయ్యం నిన్న ఆలోచన ఆలోచింప చేయదు. అంటున్నారండి, ఆలోచన చెప్పిన మీద ఆలోచించిన వాడే గొప్పవాడు. ఎన్ని జరుగుతున్నా దేవుని కొరకు ఆలోచించిన వాడే గొప్పవాడు. ఈ పక్క 10,000 పడినా, ఈ పక్క 10,000 పడినా నా దృష్టి ఇప్పుడు నీ మీద అన్న దావీదులా ఉండాలండి. అలా ఆలోచించిన వాడే దేవునికి ఒక కుమారుడండి. ఆలోచించలేకపోయాడు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత శిక్ష చూశాడు. ఆలోచన మొదలైంది, ఆలోచన మొదలైంది. నాకు 5 సహోదరులు ఉన్నారన్నాడు. ఇప్పుడు వాళ్ళు మాత్రం బాగున్నా ఉంటారంటారా? 5 ఎంతకంటే దారుణం అంటారా? వాళ్ళ దగ్గరికి వెళ్ళమంటున్నాడంటే వాళ్ళు బాగులేరని అర్థం. మరి అంతే కదండి,
అలా ఉంటే మా తమ్ముడు చెప్పిన ఏం లేదయ్యా ఆనందుడు నాకంటే దౌర్భాగ్యులాళ్ళు నేను ప్రతిదినం సుఖపడేవాడిని వాళ్ళు నాకంటే ముందే సుఖపడి నేర్చుకున్నారు వాళ్ళు అర్జెంట్కి వెళ్ళి వాళ్ళ దగ్గర ప్రకటన చేయి బాబు ఇది అన్నగా ఒక మాట చెప్తున్నాను వాళ్ళకి అన్నలు తమ్ముళ్ళు ఎవరో ఒకళ్ళు అనుకుందాం ఈ శిక్షాలు పడలేరు బాబు నా ఎదురుగా వాళ్ళ కాలిపోతుండే నేను భరించలేను ఎందుకంటే మా దగ్గర బ్లడ్ రిలేషన్ ఉంది ఇప్పుడు మైగన్ను భూమతునిగా బ్లడ్ అంత గొప్పదైతే మరి ఆత్మబంధం అక్కడికి వెళ్ళిన తర్వాత నరకంలో అన్ని ఫీలింగ్స్ అండి బాధ అంటే అదే తట్టుకోలేము అసలుకి ఇక ఇది చూసాడండి ఇక చూసి నిజంగా పంపించవాన్నాడు చట్టం ఒప్పుకోదు ఆయన చట్టం మీద చుట్టం కాదు భూమి మీద ఉండగా నీ చుట్టం అది ఇక్కడికి వచ్చాక ఈ దేవుని చట్టంలోకి వచ్చింది అతను ఏమిటి తెలుసా దేవుని చట్టంలోకి వచ్చిన నువ్వు దేవుని చట్టంలో బంధించబడ్డావు అది కదలటానికి లేదక నీ బాధలు కూడా అన్నాడు అంతే ఇది నమ్మగలిగితే ఈరోజు మన బంధువులు కానీ మన స్నేహితులు కానీ ప్రపంచ మానవాళి కానీ జరుగుతున్న పచ్చి చేదు నిజమేది స్వీకరించలేని నిజం ధనవంతుడే కాదు ఒకవేళ మన వాళ్ళు ఎవరన్నా కేకలేస్తున్నారో అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు మనశ్శాంతి లేనప్పుడు ఏంటి ఇలా జరుగుతుందని అప్పుడు ఒకవేళ ఎఫెక్ట్ ఏమైనా జరుగుతుందని అనిపిస్తుంటుంది మన వాళ్ళకి మా తాత కానీ మా మామ కానీ ఎవరన్నా అరుస్తున్నారా నా గురించి రావాలండి నిజంగా అలాంటి ఆలోచన రావాలి రాత్రి మరి డాడీ గారు మాట్లాడిన మాటలు చూడండి ఎంత భయంకరం చూసారండి ఒక చైన విషయంలో ఆ విషయంలో ఈ విషయంలో అది మొదటి నుంచి మరి ఎంతముందు తరాల నుంచి డాడీ కంటే ముందున్న తరాల నుంచి కూడా ఉంటే వాటికి ఈ రోజు నిజంగా క్రైస్తవులు ఎంత బాగుండేవారండి నిజంగా కాదంటారండి అటువంటిది మళ్ళా దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు కనుక ఆలోచింపచేయాలి మనం ఎక్కడ మాట్లాడినా మన ఆలోచన బస్సులో ఉన్నావు నువ్వు లారీలో ప్రయాణిస్తున్నా ఓడలో ప్రయాణిస్తున్నా భూమి మీద నడుస్తున్నా ఎక్కడికి వెళ్ళినా నీ ఆలోచన ఎప్పుడు ఒకళ్ళని భయపెట్టేదిగా ఉండాలి సుఖం గురించి మాట్లాడుతున్నాడు అనుకోండి మళ్ళీ దాన్ని తిప్పి కొట్టాలి మర్చిపోయి ఆ సమాజానికి వాళ్ళక్కడికి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత బతుకున్న వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాడు ఏం లాభం చెప్పండి ప్రియులారా అది భూమి మీద ఉండగానే బుద్ధి లేనివాడు కనుక ధనవంతుడు బుద్ధిమంతుడైతే కిందనున్న పాతాళము తప్పించుకోనవలనని పరమునకు పోయే జీవమార్గాన్ని వెతుక్కుందుడు 15:24 సామెత గ్రంథంలో అంటున్నారా పరమునకు వెళ్ళే జీవమార్గాన్ని వెతుక్కుందుడు మరి బుద్ధి ఏది బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు కలిగిన యేసుక్రీస్తు మాటలను కానీ యేసు కంటే ముందు యేసుకు మాదిరిగా వచ్చిన మోషే మాటలను కానీ కట్ట లక్ష్య పెట్టలేదు కనుక దేవుని లక్షణాలు లేకుండానే పాతాళానికి వెళ్ళి అగ్నికి ఆహుతి అయిపోయి ప్రియులారా అది ధనవంతుడికే కాదు ప్రపంచంలో ఏ ఒక్కరికైనా ఇదే చట్టం అమలవుతుందండి ఎందుకో తెలుసా దేవుడు ముందుగానే వ్రాయించాడు కనుక అందుకే బతుకున్న వాళ్ళ గురించి ధనవంతుడు అక్కడ అలా మాట కావాలి పంపించమని అడుగుతున్నాడు అసలు బతుకున్న వాళ్ళ గురించి అసలు భూమి మీద పరదేశంలో ఉన్న వాళ్ళు ఏమంటారు తెలుసా మీకు వాళ్ళ ఏ ఆలోచన కలిగి ఉన్నారో తెలుసా భూమి మీద వాళ్ళ గురించి అంటే చనిపోయి ముతుడైపోయి పాతాళంలో కాలుతున్నవాడు నీ గురించి ఆలోచిస్తున్నాడు దేవుని కొరకు బతికి వెళ్ళిపోయి నెమ్మది పొందుతున్న వాళ్ళు కూడా ఏమంటున్నారు చూడండి ప్రకటన గ్రంథం 6:10 ముగించుకుందాం వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూ నివాసులకు ప్రతి దండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసెను చూసారండి అంటే 6 అడుగుల ఆకారంతో 3 అడుగుల వెడల్పుతో భూమి మీద 3 పూట్లు భోజనం చేసి నా పని నేను చేసుకుంటున్నానులే అనుకునే ఈ మనిషి గురించి ఎంతమంది ఆలోచన కలిగి ఉన్నారా ముల్లోకాలు కూడా నీ గురించే ఆలోచిస్తున్నాయి ముల్లోకాలలో ఉన్న వాళ్ళందరూ కూడా నీ గురించి ఆలోచిస్తున్నారు పరలోకంలో ఉన్న దేవుడు నీ గురించే పాతాళంలో ఉన్న మనుషులు అండి శిక్ష యాతన పడుతున్న అనీతిమంతులు నెమ్మది పొందుతున్న నీతిమంతులు నీ గురించి ఆలోచిస్తున్నారు భూమి మీద సంచరిస్తున్న సాతాను దాని దూతలు కూడా నీ కొరకే ఆలోచిస్తున్నారు మరి నువ్వెవరి కోసం ఆలోచిస్తున్నావు చెప్పు అది ఎవరి కొరకు ఆలోచించాలి చెప్పు మనం భూమి మీదకి వచ్చిన తర్వాత ప్రియులారా మన వాళ్ళ కోసం కాదు ఆలోచించాల్సింది ముందు దేవుని కొరకు ఆలోచించాలి దేవుడు ఏం ఆలోచించమన్నాడో దానినే ఆలోచించాలి దేన్ని ఆలోచించమన్నాడు నువ్వు క్రైస్తవుడు పోయిన తర్వాత దేని గురించి ఆలోచించమన్నాడు దేవుడు నిన్ను నిన్ను కాపాడుకోవటానికి ఆలోచించాలి నీ ద్వారా అనేక మందిని కాపాడబడటానికి నీ ఆలోచన కలిగి ఉండాలి అప్పుడు దేవుని ఆలోచనలో నువ్వు ఉంటావు ఆ ఆలోచన సఫలపరిచి
యేసుక్రీస్తు రెండవ రాకడలో దేవుని తన కుమారుని పంపినప్పుడు ఆయన ద్వారా మరలా మహాలోకానికి ఏతించే వారముగా మనము దేవుని ఆలోచనలో శాశ్వతంగా నిలిచి ఉంటాము. లేని పక్షంలో ఒకవేళ ఏదో బైబిల్ పట్టుకున్న వాళ్ళు క్రైస్తవులం అయిపోయామని ఒకవేళ మనం అనుకుని, ఏదైనా మనం దేవుడు లేడంటున్నాం కాబట్టి మనమే బాగున్నామని వాళ్ళనుకుని, డబ్బు సంపాదనలో నేను బాగున్నానని మరొకళ్ళు అనుకుని, ప్రపంచమంతా ఎవరి ఆలోచన మీద వాళ్ళు నిలబడిపోయి ఇలా అనుకుంటే, దేవుని ఆలోచన ఒకటి ఉంది, అదేంటి తెలుసండి? అగ్ని ఆరదు, ఆత్మ చావదు, నరకమున వారి పురుగు చావదు, నిత్యము నిత్యాగ్నిలో యాతన పడాలి. అక్కడ మనం వచ్చే ఆలోచన లేదు, వచ్చినా పని జరగదు. నీవు పోవు పాతాళ మందు, పని అయినను ఉపాయమైనను తెలివైనను లేదు జ్ఞానమైనను లేదు. ఒకవేళ ఏమైనా వచ్చినా నీ వల్ల ఏమీ కావు. అవన్నీ జరగాలంటే భూమి మీదే, భూమి మీదే ఆలోచించు, భూమి మీదే సరైన నిర్ణయం తీసుకో, భూమి మీదే దేవుని కొరకు ఏమైనా చెయ్యి. అదే ఆయనే కొరకు చెయ్యి. ఒకవేళ చేద్దామనుకుని ఇప్పటికే మనం ఎంతకాలం ఉంటాం ఇక భూమి మీద మనకు తెలియదు కనుక ప్రియులారా, మనకిచ్చిన ఈ జీవితాన్ని దేవుని కొరకు పణంగా పెట్టి మన ఆలోచన అంతా కూడా ఇప్పుడు కూడా దేవుని కొరకు ఉండాలని, ఇలా ఉండాలనే ధర్మశాస్త్ర కాలం నుంచి కూడా ఎప్పటి వరకు కూడా నువ్వు వెళ్ళేటప్పుడు, నడిచినప్పుడు, నిద్రపోయినప్పుడు దేవుని గురించే మాట్లాడుతూ ఉండాలి అని అనేక సందర్భాల్లో దేవుడు మనకు విప్పి చెప్పాడు. కనుక మనం ఆలోచించవలసింది సాటివారి కోసం, మన కోసం, మన బంధువులను రక్షించడం కోసం. ఏమండి, నిత్యము దేవుని ఆవేదనను ఆలోచనలోకి తీసుకుని ఆయనని ఎలా సేద తెచ్చాలి, ఆయన రుణాన్ని ఎలా తీర్చుకోవాలి, ఇటువంటి అన్నీ కూడా ఆలోచన కలిగి మరి దేవుని కొరకు బ్రతకాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ, విన్న భావాన్ని విన్నట్టుగా మీరు రాసి మీకు గుర్తున్నటువంటి రిఫరెన్సులు దాని మీద పేపర్ మీద పెట్టండి. మరి విన్నది విన్నట్టుగా మీరు రాసినప్పుడు మీకు రావాల్సిన మార్కులు మీకు రావటం జరుగుతుంది.